అనాథాశ్రమం చౌటుప్పల్లో షెల్టరింగ్ 400 మెంటల్లీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండ్ వెహికల్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ వచ్చేసి వెహికల్ ఫర్ వెజిటేబుల్స్ అండ్ అంబులెన్స్. సో వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో అమ్మ నాన్న అనాథాశ్రమంకి 2 లాక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మదర్స్ నెస్ట్. వాళ్ళకి బిఫోర్ కరోనా 25 మెంబర్స్ ఉండే, బట్ కరెంట్ 15 మెంబర్స్ ఉన్నారు. అండ్ పర్మనెంట్ ప్లేస్ టు హ్యావ్ పర్మనెంట్ ప్లేస్ 18,000 పర్ మంత్ వాళ్ళు రెంట్ కట్టాలి. అది ఆల్రెడీ 4 మంత్స్ పెండింగ్లో ఉన్నది, అది కూడా తెలుసుకున్నాము. అండ్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది వాళ్ళకి. సో అది కూడా జెన్యున్గా మేము తెలుసుకున్నాం. అది వాళ్ళకు కూడా మదర్స్ నెస్ట్కి 2 లాక్స్ ఇస్తున్నాం. మొహమ్మద్ మొయిజుద్దీన్ ఎవరో కాదు, మా కజిన్ సిస్టర్, అంటే మా కజిన్ వాళ్ళు. వాళ్ళకి ఇద్దరు పిల్లలు డిఫెండమ్ అన్నమాట. వాళ్ళకు వినబడదు, మాట్లాడరాదు. సో హోటల్ నడవలేదు. పెద్దపల్లిలో ఉంటారు వీళ్ళు, కరీంనగర్ డిస్టిక్ పెద్దపల్లిలో. వాళ్ళకి హోటల్ నడవలేదు క్వారంటైన్లో. సో వాళ్ళకు కూడా నేను 2 లాక్స్ ఇస్తున్నాను, అంటే నాగార్జున సార్ 2 లాక్స్ ఇస్తున్నారు. అండ్ వచ్చేసి తపిత స్వచ్ఛానంద సేవా సంస్థ, వాళ్ళు వచ్చేసి 60 ఆర్ఫన్ చిల్డ్రన్స్ ఉన్నారు అందులో. అండ్ అందులో రిక్వైర్మెంట్ వచ్చేసి ఫర్ కంటిన్యూటీ ఆఫ్ దేర్ సర్వీసెస్ మోర్ ఎఫెక్టివ్లీ. ఇంకా సర్వీస్ ఇంకా అవ్వట్లేదు సరిగ్గా. సో ఇంకొంచెం సర్వీస్ కరెక్ట్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చేసి 2 లాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సోషల్ ఆర్గనైజేషన్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లేది. అండ్ తపిత స్వచ్ఛానంద ఇందాక చెప్పినట్టు సేవా సంస్థ, అది రామగుండంలో ఉంది, అది రామగుండంలో గోదారకంలో మా ఏరియాలో. అండ్ మదర్స్ నెస్ట్ వచ్చేసి నెరడుపేట ఎక్స్ రోడ్ సికింద్రాబాద్. అండ్ పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్ సోషల్ ఆర్గనైజేషన్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉంది. అండ్ వాళ్ళ డిస్క్రిప్షన్ వచ్చేది ఎన్జిఓ విత్ 118 యాక్టివ్ మెంబర్స్ అండ్ సెవెరల్ వాలంటీర్స్. దే రన్ 2 ఆర్ఫనేజెస్ అండ్ కండక్ట్ స్పెషల్ ఈవెంట్స్ ఫర్ నీడీ. రిక్వైర్మెంట్ వచ్చేసి టు రన్ ఆర్ఫనేజెస్ అండ్ స్పెషలీ డిజైన్డ్ ఈవెంట్ ఫర్ పూర్ అండ్ నీడీ మోర్ ఎఫెక్టివ్లీ అని చెప్పేసి ఉంది. అది కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్, ఇంకొంచెం వాళ్ళకి యాక్టివిటీస్ సరిగ్గా అవ్వట్లేదు, ఇబ్బందిలో పడుతున్నారు. సో అది కూడా జెన్యున్గా ట్రూగా ఉంది కాబట్టి అది రీసెర్చ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు వచ్చేసి 1 లాక్. అండ్ జామియా మహదుల్ అష్రఫ్ మదర్సా, సౌత్ భవానీపురం విజయవాడ. ఇది కూడా మేము రీసెర్చ్ చేసి అక్కడ వాళ్ళకి ఏమేమి కావాలి, ఎందుకంటే వాళ్ళకి నిద్రపోవడానికి అక్కడ ప్లేసెస్ సరిపోవట్లేదు. వాళ్ళు ఇలాంటి షెల్టరే ఒకటి వేసుకుంటా అన్నారు, దానికి ఒక 1.5 లాక్ ఖర్చు అని చెప్పేసి అన్నారు. బట్ మన తరఫున, అంటే నాగార్జున సార్ తరఫున 1 లాక్ ఇస్తున్నాము. అది వచ్చేసి 90 బాయ్స్ ఉన్నారు మొత్తం అందులో ఫర్ బిల్డింగ్ షెల్టర్ కది. సో అదొకటి ఉంది. సో ఇవన్నీ డీటెయిల్గా మీకు చెప్పాను. ఇవన్నీ ఏంటంటే నాగార్జున సార్ ప్రతి ఒక్కటి చెక్, ఆయన ద్వారా వచ్చిన చెక్స్ ఏవి ఇవన్నీ. సో నాకు నిజంగా చెప్తున్నాను, ఒక నేను ఒకటే నమ్ముతాను, ఒక మంచి చేసేటప్పుడు డెఫినెట్లీ సపోర్ట్ ఉంటుంది మనకు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ రోజు నేను అనుకోలేదు 10 లాక్స్ నేను ఇద్దామని చెప్పి ముందుకు వస్తే, అరే నువ్వు కష్టపడ్డావురా, నువ్వు ఎందుకు ఇస్తున్నావు, నీకే ఇల్లేదు, ఎందుకంటే అలా ట్యాక్స్ కట్ అయిపోతుంది, అన్ని కట్ అయిపోతే నీకు వచ్చేది ఎంత, మిగిలేదు ఎంత, నువ్వు అటిస్తే నీకే మిగిలేదు, నువ్వు కష్టపడ్డావు, నీ గోల్ నీ ఏం నీ అంబిషన్ ఉంది, సో నీకు డబ్బులు అవసరం, నీకు ఒక పేరెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఆయన ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని 10 లాక్స్ ఇవ్వడం జరిగింది. ఆ 10 లాక్స్ కూడా ఎవరెవరికి ఉపయోగపడాలి ఏంటి అనేది కరెక్ట్గా ట్రూగా జెన్యున్గా ఎవరైతే పీక్స్ దాంట్లో ఉన్నారో, అంటే పీక్స్ అవసరంలో ఉన్నారో వాళ్ళకి మాత్రమే మేము రీఛార్జ్ చేసి ఇస్తున్నాం ఈ చెక్స్. సో రియల్లీ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను, ఇలాగే ఎంతోమంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను. హీ సచ్ ఎ కైండ్ హార్టెడ్ అండ్ ప్యూర్ హార్ట్. సో ఆ మాట ఫోన్ చేసి, ఆయన్నే స్వయంగా ఫోన్ చేసి చెక్స్ ఇవ్వడం అనేది, అది రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నేనైతే నా లైఫ్లో అనుకోలేదు నేను ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. థ్యాంక్ యూ నాగార్జున సార్. ఇంకా నేను ఇంతకన్నా ఏం చెప్పలేను సార్, మీలాంటి యాక్టర్స్ ఉన్నంత వరకు నిజంగా మాలాంటి యంగ్స్టర్స్ ఇన్స్పైర్డ్ అయిపోయి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీలాంటి యాక్టర్స్ ఇంకా చాలామంది రావాలి సార్. మీ యువర్ ఇన్స్పిరేషన్ సార్ మా అందరికి యంగ్స్టర్స్కి. ఈ ఒక్క చాలు సార్, మీరు ఎంత
kind-hearted person and a gentleman. Please like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.